హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ముఖ్యంగా దేశవ్యాప్తంగా కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోవిడ్ కేసులకు సంబంధించి ఈరోజు దేశంలో వచ్చిన కేసులు అనమాట అదేవిధంగా రాష్ట్రాల వారిగా కోవిడ్ కేసెస్ వ్యాక్సినేషన్ డీటెయిల్స్ కూడా వెబ్సైట్లో పెట్టడం జరిగింది వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ అందరూ చూడొచ్చు ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం కొత్త కేసులు తగ్గిన మరణాలు దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది ఇటీవల ఇరవై వేల దిగువకు పడిపోయిన కొత్త కేసులు తాజాగా మళ్ళీ పెరుగుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా పదిహేను పాయింట్ ఇరవై లక్షల మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇరవై ఆరు వేల ఏడు వందల ఇరవై ఏడు మందికి పాజిటివ్గా తేలింది క్రితం రోజుతో నమోదైన కేసులతో పోలిస్తే దాదాపు మూడు వేల కేసులు ఎక్కువ కావడం గమనార్హం అనమాట దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య మూడు పాయింట్ ముప్పై ఏడు కోట్లు దాటింది కొత్త కేసుల్లో సగానికి పైగా ఒక కేరళలోనే నమోదయ్యాయి ఇక్కడ నిన్న పదిహేను వేల తొమ్మిది వందల పద్నాలుగు కేసులు రావడం జరిగింది నూట ఇరవై రెండు మరణాలు చోటు చేసుకున్నాయి అయితే కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాలు తగ్గుముఖం పట్టణం కాస్త ఓటమిస్తుందన్నమాట నిన్న దేశంలో దేశవ్యాప్తంగా రెండు వందల డెబ్బై ఏడు మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా ఇప్పటివరకు నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై తొమ్మిది మంది వైరస్ బారిన పడ్డారు చనిపోయారనమాట ఇక మరోసారి కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉంటాం సానుకూల అంశం గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మరో ఇరవై ఎనిమిది వేల రెండు వందల నలభై ఎనిమిది మంది వైరస్ నుంచి కోలుకున్నారు ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య మూడు పాయింట్ ముప్పై కోట్లు మూడు పాయింట్ మూడు జీరో కోట్లు దాటింది రికవరీ రేట్ తొంభై ఏడు పాయింట్ ఎనభై ఆరు శాతంకు వచ్చిందన్నమాట అటు క్రియాశీల కేసులు కూడా మరింతగా తగ్గాయి ప్రస్తుతం దేశంలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది కరోనాతో బాధపడుతుండగా క్రియాశీల రేటు జీరో పాయింట్ ఎనిమిది రెండు శాతానికి పడిపోయింది ఇక దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది గురువారం మరో అరవై నాలుగు లక్షల నలభై వేల మందికి టీకాలు వేశారు ఇప్పటివరకు దేశంలో ఎనభై తొమ్మిది పాయింట్ జీరో రెండు కోట్లు అంటే ఎనభై తొమ్మిది కోట్ల రెండు లక్షల మందికి డోసులు అయితే పంపిణీ చేసిందన్నమాట కేంద్ర ప్రభుత్వం సో చూశారు కదా ఇది మొత్తం కోవిడ్ అప్డేట్ ఈరోజు దేశం సంబంధించి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో అయితే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను